హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి గతంలో అప్లికేషన్ స్టేటస్ విడుదల చేశారు. అందులో మనకి కొంతమంది యాక్సెప్ట్ అయ్యి చాలామందివి కూడా ఫోటో ఇన్వాలిడ్ సిగ్నేచర్ అని చెప్పి రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో చాలామంది అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసినప్పటికీ కూడా కొంతమంది రిజెక్ట్ అయ్యాయి అన్నారు. సో దానికి సంబంధించి ఆర్ఆర్బి మనకి గ్రివియన్స్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది. సో అందరూ కూడా గ్రివియన్స్ పెట్టారు. సో ఒకసారి అప్లికేషన్స్ అనేవి మళ్ళీ చెక్ చేసి సెప్టెంబర్ 6 లోపల మీకు మెయిల్ ఆర్ మెసేజ్ చేస్తామని మనకి నోటీస్ అనేది కూడా విడుదల చేశారు. సో చాలామందికి మెయిల్స్ అండ్ మెసేజెస్ అనేవి ఆల్రెడీ రావడం జరిగింది. స్టేటస్ అనేది ఎవరైతే స్టేటస్ చూసుకున్నప్పుడు అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే రిజెక్ట్ అయ్యి క్వరీ పెట్టుకున్నారో వాళ్ళకి మెసేజెస్ అనేవి మెయిల్స్ అనేవి వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్లికేషన్లో ఫోటో ఇన్వాలిడ్ కానీ సిగ్నేచర్ ఇన్వాలిడ్ కానీ మీరు కరెక్ట్గా పెట్టకపోతే మళ్ళీ చెక్ చేసి సేమ్ స్టాండ్స్ రిజెక్టెడ్ ఫర్ ద రీజన్ ఇన్వాలిడ్ సిగ్నేచర్ అండ్ మెసేజెస్ రావడం జరిగింది. ఫోటో ఇన్వాలిడ్ అయితే రిజెక్టెడ్ ఫర్ ద రీజన్ ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్. అప్లికేషన్ చెక్ చేసిన తర్వాత కూడా ఈ విధంగానే మెసేజెస్ అనేవి రావడం జరిగింది. మీరు అన్నీ కరెక్ట్గా పెట్టి కూడా రిజెక్ట్ అయితే కనుక వాళ్ళు చెక్ చేసి అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని మెసేజెస్ అనేవి వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే రిజెక్టెడ్ ఉన్నారో. సో మనకి లాస్ట్ ఇయర్ అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు ఈ విధంగా రిజెక్ట్ అయిన వాళ్ళకి, బట్ ఇయర్ అయితే ఇప్పటిదాకా ఎటువంటి అప్డేట్ అనేది లేదు. ఒకసారి మళ్ళీ రిజెక్ట్ అయితే కనుక ఒకసారి ఆర్ఆర్బి క్వరీ పెట్టి చూడండి మెయిల్ చేసి, బై మిస్టేక్ మేము ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయలేదు. సో చాలామంది ఈ విధంగా రిజెక్ట్ అవ్వడం వల్ల మీరు ఒక అవకాశం అనేది కల్పించినట్లయితే మాకు యూస్ఫుల్ అవుతుంది. సో లేకపోతే మేము లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఒకసారి మీరు రిక్వెస్టింగ్ మేనర్లో ఆర్ఆర్బికి మెయిల్ అయితే చేసి చూడండి. ఎవరన్నా మళ్ళీ రిజెక్ట్ అయితే కనుక ఒకసారి అందరూ కూడా రిజెక్ట్ అయిన వాళ్ళ మెయిల్ అండ్ మెసేజెస్ అనేవి చెక్ చేసుకోండి. సో ఏ విధంగా మీకు మెసేజ్ వచ్చిందన్నది కింద కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.